సామాన్య కుటుంబానికి చెందిన మడకశిర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఇంటిని సందర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇన్ఛార్జిగా ఎంపికైన లక్కప్పకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన సామాన్యులను అసెంబ్లీ పార్లమెంటుకు తీసుకువెళ్లడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు మంత్రి పెద్దిరెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. మడకశిర వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ఈరలక్కప్ప నియమితులయ్యారు. సామాన్య పేద కుటుంబానికి చెందిన ఈరలక్కప్ప నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మనం ఆయన స్వగ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వం కేటాయించిన స్వగృహంలో ఉన్నారు. అదేవిధంగా ఈరలక్కప్ప అత్యంత పేద కుటుంబానికి సంబంధించిన వారు. ఈ ఇంటిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా సందర్శించారు. వారి కుటుంబానికి కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా లక్కప్ప గారి మనోభావాలు ఒకసారి తెలుసుకుందాం. ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు? ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఒక సర్పంచ్గా ఉన్నారు, ఇప్పుడు సమన్వయకర్తగా ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేసిన పరిస్థితి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు సీఎం గారికి? మేము ఈరోజు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసినటువంటి ఒక ఇందిరమ్మ ఇండ్లలో నివసిస్తున్నాను. గౌరవనీయులు, పెద్దలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారు, మన రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు రామచంద్రరెడ్డి అన్నగారు, పోకుల అశోక్ అన్న గారు, మమ్మల్ని ఈ కడు నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి మమ్మల్ని చూసి మన వీరు మాకు సమన్వయకర్తగా ప్రకటించినారు. వారికి ఎల్ల వేళలా మన జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నారు. ఊహించారా మీరు సమన్వయకర్త అవుతారు, ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తారని? సార్, ఏ రోజు కూడా ఇటువంటి సమన్వయకర్త అవుతాను, సమన్వయకర్త చేస్తారు. మన పెద్దలు మంత్రివర్యులు మా ఇంటి దగ్గరికి వస్తారు, మన పోక్కుల అశోక్ అన్న గారు వస్తారు అనేది మా కలలో కూడా కనలేదు సార్. రాజకీయాలలో ఒక ఛాలెంజ్ కింద తీసుకొని మరి కడు నిరుపేదను శాసనసభ్యుడిగా పోటీ చేయమని చెప్పి వారు ఈ మడకశిర ప్రజలకు అప్పగించారంటే ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం లేదు. పేదల పట్ల వారు వ్యవహారం, అదేవిధంగా పేదల పక్షపాతి అనేదానికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇదే నిదర్శనం. సామాన్యులు కూడా అసెంబ్లీకి పార్లమెంట్ తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పోతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా ఆ రోజు ప్రాధాన్యత ఇస్తే పేదలకు, ఈరోజు పూర్తిగా 90% ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని ఏదైతే చెప్తా ఉన్నాడో అది ప్రాక్టికల్గా చేస్తూ ఉండడా లేదా అనేదానికి ఈ ఈరలక్కప్ప గారే నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తోంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తోంది. అదేవిధంగా ఒక సామాన్య కార్యకర్తలకు, పేద కుటుంబాలకు సంబంధించిన వారికి పెద్దపీట వేస్తోంది. సమన్వయకర్తల నియామక పదవుల్లోనే చాలా స్పష్టంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఈరలక్కప్ప గారు. ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యతను తనపై ఉంచినారు. ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయను, ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పి చెప్తున్నారు. వీడియో శ్రీనివాస్ శివాడి సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.